స్మార్ట్ సాయిదతి ఎలా ఉన్నారండి వీడియో చూసే వాళ్ళందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను కొత్తగా ఉన్న మన ఛానల్ చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ గుర్తు ఆన్ చేసుకోండి నేను చేసే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని మీ వరకు వస్తాయన్నమాట నోటిఫికేషన్ వస్తుంది చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను ఈ రోజు చేయబోతున్నాను కట్టెలకు పొయ్యి మీద ఇంకా ఎగ్ పకోడా చేయబోతున్నాను అన్నమాట కొత్తగా నా స్టైల్లో చేయబోతున్నాను మంచి మంచి కామెంట్స్ పెట్టండి सो फ्रेंड्स गुड्डू उड़को इला कटेकना ये कलर वे पक्न पड़ता है इधर अवसर ले मन की ओनली एग्स इला पोड़ कटा गुडो ना एन मुखल मूड गुडलू तेनाली सो इंका स्टार्ट अभी विधान चूँ पूर्ति स्कीक चूँगी सो फ्रेंड्स मुझे गिने ఇంకా శనగపిండి వేస్తున్నాను ఒక చిన్న కప్పు తీసుకున్నాను శనగపిండి ఎంత తీసుకున్నానో ఆ అదే కప్పు సగం కప్పు ఉంటది ఇది కార్న్ ఫ్లోర్ అన్నమాట కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను వాము వాము వేస్తే బాగుంటది టేస్ట్ ఇంకా మంచి స్మెల్ కూడా వస్తది వామును ఎప్పుడూ ఇలా వేస్తాను ఇలా మంచి వేసుకోవాలి ఫ్రెష్ చేసి చేసుకో ఇలాంటి పోతుంది వాము అర చెంచా కారం వేస్తున్నాను రుచి కి సరిపడంత ఉప్పు పావు చెంచంత పసుపు ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి ఇలా కలుపుకునే మిశ్రమంలోకి ఒక రెండు చెంచాలు అంత చింతపండు గుజ్జు ఇది చిక్కగా తీసి పెట్టుకున్నాను చింతపండు నానబెట్టి గుజ్జు మాత్రం పక్కకి తీసి పెట్టుకున్నాను అన్నమాట రెండు చెంచాలు అంత చింతపండు గుజ్జు వేస్తున్నాను మంచి టేస్ట్ ఉంటది చింతపండు గుజ్జు వేసుకోవడం వల్ల పుల్లగా అలాగే టమాటా సాస్ వేస్తున్నాను టమాటా సాస్ వేస్తున్నాను ఈ టమాటా సాస్ కూడా 2 చెంచాలు వేస్తున్నాను ఇంకా చింతపండు టమాటా సాస్ రెండు ఎందుకు వేస్తున్నానంటే దాని టేస్ట్ రాదు ఇంట్రెస్ట్ తీసేండి రెండు అలా బా టేస్ట్ గా ఉంటాయన్నమాట 2 చెంచాలు అంత టమాటా సాస్ వేసాను ఇవన్నీ బాగా ఒకసారి కలిపేసుకోవాలి ఇలా ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి గడ్డలు కట్టుకున్నానా ఒకేసారి వేసుకుంటే పిండి ఎక్కువ అవుతుంది ఒకేసారి నీళ్ళు వేసుకుంటే జారగా అవుతుంది అన్నమాట ఎక్కువ అవుతుంది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి फ्रेंड्स पिंडी कंसिस्टेंट कल जारूगा बज्जी पिंडीला कल बज्जी पिंडी तेस बज्जी पिंडी अला कल अला कल इला कल कटल पैन को नून नून एग्स मुक्का एग् मुक्का उदा गुड मुक्का वीटी का बज्जीला अतकोनी देश एग् पकोड़ा वेको ఇలా పొడుగా కట్ చేశా అన్నమాట ఒక్కొక్కటిగా ఇలా వేసుకోవాలి అంటే
చక్క తీసేసుకోవాలి పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి ఈ కలర్ చక్క పేపర్ తీసేసుకోవాలి ఇలా పేపర్ ఉన్న ప్లేట్లోకి తీసేసుకోవాలి ఎక్స్ట్రా ఇలాంటి పేపర్ పీల్చుకుంటాం అన్నమాట ఫ్రెండ్స్ అన్ని ఏం చేసేసుకున్నాను ఇంకో రౌండ్ కూడా ఇదా फ्रेंड्स वेड़ वेड़गा एग पकोड़ा रेडी चाला टेस्ट चाला बहुत अन्ट एग पकोड़ा ईवनिंग स्नैक्स के चाला बहुत स्नैक्स रेसीपी अन्ट इंका चिंतपंडी गुज्जू टमाटो सॉस कल पिंडी चाला टेस्ट उ फ्लेवर्स अभी इंका पकोड़ा कॉम्बिनेशन वे टमाटो सॉस तो तीन चाल बहुत उद्दीन तुम्हु ఎలా తిన్నా కొడుక చాలా బాగుంటది ఇంత మంచి రెసిపీ అన్నమాట సూపర్ రెసిపీ సో ఫ్రెండ్స్ ఎగ్ పకోడా రెడీ అయ్యింది వేడి వేడిగా టేస్ట్ చూస్ చెప్తాను టేస్ట్ చూడు फ्रेंड्स एग पकोड़ा चाला टेस्ट उसे सो नेक्स्ट टाइम मेरे ट्राई चेयंडी ना कमेंट ट्राई चेसी मीकु एला गुर्तुंदो कमेंट रूपंलो शेयर चेयंडी फ्रेंड्स ना वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेयर चेयंडी फ्रेंड्स सब्सक्राइब चेयंडी मी फ्रेंड्स कि रिलेटेड कि वाळ्ळकि शेयर चेसी वाळ्ळनि सब्सक्राइब चेयमनि चेप्पंडी इंतमंदि रेसिपी मीकु पर्चेस चेसुकुन्नप्पुडु चाला हैप्पीगा उंदी मरोक वीडियोतो मल्ली कलदाम बाय।